కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రధాని మోదీ వస్తే రెండు పార్టీలు ఎందుకు కలవరపడుతున్నాయని ప్రశ్నించారు. మహిళా బిల్లును ఎంఐఎం చించివేస్తే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఇవాళ ఉట్టికెక్కనామె ఆకాశానికి నిచ్చిన మెక్కలు వేసినట్టు ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి మరి ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో కూడా ఒక ఎమ్మెల్యే పూర్తి చేయాలి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలో రోజుకో సభ ఎవరికోసం? ఇది ఇవాళ తెలంగాణతో అనుబంధం ఈ బీఆర్ఎస్ దిగిపోయింది కాబట్టి ఇప్పుడు. అంతేకాదు మొన్న రాష్ట్రపతి ఆదివాసీ మహిళను బీజేపీ ఎన్నికల బరిలోకి దించితే ఓడించడానికి మీరు కాంగ్రెస్ కుట్రలు పండించి వాస్తవం కాదా? కాంగ్రెస్ అభ్యర్థి ఉపరాష్ట్రపతికి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ బాహాటంగా మద్దతు తెలిపింది వాస్తవం కాదా? కాబట్టి అందుకనే నిన్న జరిగిన మీటింగ్ దిగ్విజయం కావడంతో గాయ గాయ గత్తర చేస్తున్నారు ఇవాళ కేటీఆర్, హరీష్ రావు, పొరవకు రేవంత్ రెడ్డి. నిన్న జరిగింది చూసింది ఒక ట్రైలర్ మాత్రమే, సినిమా చూడబోతున్నారు. కాబట్టి పసుపు రైతులు రేపు నిజామాబాద్లో బ్రహ్మరథం పడబోతున్నారు. ఇవాళ ఒక చరిత్ర ఈ యొక్క నిజామాబాద్ చరిత్ర. కాబట్టి రేపు జరిగేటువంటి బహిరంగ సభ కనీవిని ఎరగని రీతిలో జరగబోతున్నది. ఆ తర్వాత అనేక సభలు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, కేంద్ర మంత్రులు రాబోతున్నారు.